పిరమిడ్ కాల్ సర్వీసెస్ చూస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరపు నుంచి ఆత్మీయ ఆహ్వానము. మరి ఈరోజు ఈ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి డిజిటల్ అంటే టెక్నాలజీ ద్వారా ధ్యానం గురించి, ఆత్మ జ్ఞానం గురించి అందజేయాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్. మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి అని, ఆత్మ జ్ఞానం నేర్పించాలి అని చాలా ప్రోగ్రామ్స్ ని ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మరి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మనం గైడెడ్ మెడిటేషన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో మనకి ప్రతిరోజు ఒక మాస్టర్ వచ్చి మనకి ధ్యానం గురించి తెలియజేస్తూ గైడెడ్ మెడిటేషన్ ని చేయిస్తారు. ఈరోజు మనందరి చేత గైడెడ్ మెడిటేషన్ ని నిర్వహించి చేయించడానికి సుజాత గారు మనతో ఉన్నారు. సుజాత గారు గత సంవత్సరం నుంచి ఈ ధ్యానంలో ఉంటున్నారు. మరి 2012లోనే మేడం కి ఈ ధ్యానం గురించి తెలిసింది. మరి వివిధ రకాల ధ్యాన పద్ధతులను చూసి చివరికి ఈ ధ్యానం, ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకొని మేడం 2020 నుంచి ఈ ధ్యాన సాధనలో ఉన్నారు. మరి అదే విధంగా ఎన్నో జూమ్ సెషన్ లో పాల్గొంటూ అందరికీ కూడా ధ్యానం గురించి వివరిస్తూ ఆత్మ జ్ఞానాన్ని పంచుతున్నారు. మరి ఈ రోజు పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో మనందరికీ ధ్యానం గురించి చెప్తూ గైడెడ్ మెడిటేషన్ చేయించడానికి వచ్చారు సుజాత మేడం కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నా పేరు సుజాత, మేడం చెప్పినట్టే. సో నేను బెంగళూరులో ఉంటాను. సో ఈరోజు మీకు నేనంతా మీకు ధ్యానం గురించి చెప్పాను, ధ్యానం ఎలా చేయాలి అని చెప్పాను. సో ఈరోజు భాగంగా మనము యాక్సెప్టెన్సీ అంటే, ఈరోజు నేను పత్రిసారి కాన్సెప్ట్ పత్రిసారిది కాన్సెప్ట్ ఎంచుకునేది ఏమంటే, జరిగేదాన్ని జరగనివ్వాలి, దేనికి భయపడాల్సిన అవసరమే లేదు, జ్ఞానికి అజ్ఞానికి ఇదే తేడా అనే కాన్సెప్ట్ ని ఎంచుకున్న మాస్టర్స్. సో జరిగేదాన్ని జరగనివ్వండి, జరగనివ్వాలి అని అంటే ఇక్కడ అంగీకారం అన్నమాట. ప్రతి ఒక్క విషయంలోనూ మనకి అంగీకారం అంటే యాక్సెప్ట్ చేయడము. సో పత్రిసర్ ఇక్కడ ఎంతో ఈజీగా సులభంగా మనకి చెప్పిస్తున్నారనమాట, ఏ సిచ్యువేషన్ అయినా మనం మనము 360 డిగ్రీలో ఆలోచించాలి. ఎలా అంటే, అంగీకారం అనే తలకి మనము ఏదో పర్టికులర్ ఒకదానికి సిచ్యువేషన్ కి అంగీకారం అని అనుకుంటాం, కాకపోతే కాదు. సార్ ఎంతో ఈజీగా సులభంగా మనకు అర్థం చేసుకోవడానికి సార్ ఏమంటారంటే, ఈ ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉంటుంది, మార్పు అనేది ప్రపంచంలో సహజం, కాలచక్రం ఎప్పుడు ఒక దిక్కు ఆగిపోదు, అది నిరంతరంగా మార్పు చెందుతూనే ఉంటుంది, మార్పు అనేది సహజం, దాన్ని మనము అంగీకరించాలి. ఎక్కడ మార్పు ఉంటుంది, మన శరీరంలో మార్పు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా మన శరీరంలో రకరకాలైన మార్పులు ఉంటాయి, అంటేను మనం అంగీకరించాలి, ప్రతి ఒక్క మార్పుని మనము అంగీకరించాలి. అలానే మన మనసులో మార్పు ఉంటుంది, మన బుద్ధిలోనూ మార్పు ఉంటుంది, ఈ ప్రపంచంలోనూ మార్పు ఉంటుంది. ప్రపంచంలో మార్పులు అంటే మనకి ఉదాహరణ వాల్కెనోస్, సైక్లోన్స్, వర్షాలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి మన పాండమిక్ లో కరోనా, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ప్రతి ఒక్క దాన్ని అంగీకరించాలి. అలానే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క పరిస్థితిని మనం అంగీకరించాలి. ఏది జరుగుతుందో దాన్ని అంగీకరించడమే, ఆ అంగీకరించి అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్ ని మనము అర్థం చేసుకోవాలి, దాని గొప్పతనంని దాని మహత్వాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ పత్రి సారు ఎంతో ఈజీగా ఏం చెప్తున్నారంటే, నిత్యం మార్పులో ఉండే శరీరానికి మార్పు లేనిది ఆత్మ పదార్థము. అంటే నిత్యం అంటిలో మార్పు ఉంటుంది, కానీ మార్పు లేనిది ఏంది, ఆత్మ. ఆత్మలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఏ మార్పు ఉండదు. అయితే మార్పు ఉండేది మన శరీరంలో, ప్రపంచంలో, మనకున్న పరిస్థితిలో. సో ఏ మార్పు ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పలేరు, అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనకి చెప్పకుండానే వస్తుంది మన జీవితానికి. ఆ సిచ్యువేషన్ ని మనము అంగీకరించాలి, అది సహజం. అలానే చావు అనేది కూడా మనకి చెప్పకుండా వస్తుంది, అయితే మనం చావుకి అందరం భయపడుతున్నాం. అసలు ఎంత మాత్రం అది భయపడాల్సిన విషయమే కాదు. పుట్టుకని ఎలా మనం అంగీకరిస్తామో చావుని అలానే అంగీకరించడం, అంగీకరించాలి, అదే జ్ఞానం. అయితే అందరూ పుట్టుకనే అంగీకరిస్తారు కానీ చావుని అంగీకరించరు, అదే అజ్ఞానము.
పత్రి సార్ ఎంత సులభంగా ఎంత ఈజీగా చెప్తున్నారు కదా మాస్టర్స్, ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని అంగీకరిస్తామేమో, అయితే చావు దగ్గరకు వచ్చేసరికే కొంచెం మనము అంగీకారం అనేది సార్, అందుకే మనకి ఎంత ఈజీగా చెప్తున్నారంటే అసలు దాన్ని ఎంత మాత్రం మనము భయపడాల్సిన విషయమే కాదు, చావు అనేది సంబరాలు చేసుకోవాల్సిన విషయము. ఎందుకంటే ఆయన ఎంతో ఈజీగా ఎంతో సులభంగా మనకి భగవద్గీతలో ఉండే శ్లోకాన్ని విశ్లేషించి చెప్పారు. ఏమనంటే మన శరీరానికి మన బట్టలకి ఏ తేడా లేదు, ఎలాగైతే మన బట్టలు చినిగిపోయి పాత బట్టి చినిగిపోతే వాటిని పక్కన పెట్టేసి మనం కొత్త బట్టల్ని వేసుకుంటామో, అలాగే మన శరీరం రోగం వచ్చి పాత పట్టినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మనము నూతన శరీరాన్ని ధరిస్తాము. సో ఇంకా ఎందుకు మాస్టర్స్ మనం ఏడుస్తుండేది, దేనికి ఏడుస్తున్నాం అని అర్థం కాక మనం ఇంకా ఏడుస్తున్నాం. అయితే ఇక్కడ నేను కూడా అందరిలాగానే ఇంతకు ముందు స్క్రీన్ లో ఎవరైనా కనపడి అంటే క్లాసెస్ చెప్పే వాళ్ళని వింటుంటే అనుకునేదని, ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీ, చెప్పడం ఏముంది మాటల్లో ఈజీగా చెప్తారు, అయితే దాన్ని ఫేస్ చేసే వాళ్ళకి కదా అసలైన సంగతి తెలిసేది, కష్టం తెలిసేది, చెప్పడం ఈజీ అని అప్పుడు అనుకునేదాన్ని. తర్వాత ఇవాళ నాకు అదే మతికొచ్చింది అనమాట. అయితే అంటే ధ్యానం కన్నా ముందు అలా అనిపించేది, ఆ భరించేవాళ్ళకి కదా తెలిసేది మరి బాధపడుగు దాన్ని అంగీకరించాలంటారు, ఎలా అంగీకరించడానికి అవుతుంది అని. అయితే ఏం చేయడానికి లేదు కదా మాస్టర్స్, ఏ ఒక్క కష్టం కానీ ఏ ఒక్క పరిస్థితి కానీ మనకి చెప్పి రాదు, దాన్ని స్వీకరించాల్సిందే. మరి సింపుల్ ఒక పాజిటివ్ థాట్ లో హా అది అంతా మన మంచికి ఇక్కడ ఏదో ఉంది మనం నేర్చుకోవడానికి అన్నప్పుడు నిజంగా సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే నేర్చుకోవడానికే కదా ఇంకా ఫేస్ చేయాల్సిందే అని మనం ఎప్పుడైతే ఆ పాజిటివ్ థాట్ వస్తుందో మనం చక్కగా దాంట్లో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అయితే ఆ సిచ్యువేషన్ ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఇలా నాకు ఎందుకు జరిగింది అలా ఎందుకు నాకు జరిగింది అని మనం ఇంకా 100 క్వశ్చన్లు దానికి వేసుకుంటుంటే మనం ఇంకా బాధ అనేది రెట్టింపులు అవుతుంది. ఈ యొక్క తేడాని నేను గమనించిన మాస్టర్స్. సో ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఓకే మన మంచికే, ఇది మనం తెలుసుకోవడానికి, ఇది నేర్పించడానికే మనకు వచ్చింది అని ఒక్క థాట్ అంగీకరిస్తే ఆ ఒక సిచ్యువేషన్ మారిపోతుంది. ఎప్పుడైతే అంగీకారం మనలో లేకుంటుందో ఆ సిచ్యువేషన్ వర్స్ట్ గా తయారవుతుంది. బట్ అనుకున్నట్టు ఏది మనకు చెప్పి రాదు కదా, మరి ఇంకా దాంట్లో అంగీకారం అనేది బెస్ట్ కదా మాస్టర్స్. సో ఇది ధ్యానానికి వచ్చిన తర్వాతే తెలిసింది అనమాట ఈరోజు. అందుకే మీ అందరితో ఇంతకు ముందు నేను అంటే స్క్రీన్ లో ఎవరైనా కనిపించి ఏదైనా క్లాసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే లోపల అనుకునేదాన్ని, హాహా వీళ్ళు బాగా చెప్తారులే వీళ్ళకేంది ఆ పడే వాళ్ళకి మనకు తెలుస్తుందిలే అనుకునేదాన్ని. బట్ ఈ రోజు నేను ధ్యానం నేర్చుకున్నాను అక్క, ఎప్పుడైతే నేను సాధన చేస్తూ ధ్యానం నేర్చుకుంటూ ఒక ధ్యానం సాధన ద్వారాగా సజ్జన సాంగత్యం ద్వారాగా అంటే మాస్టర్స్ తో ఇంటరాక్షన్, మాస్టర్స్ ఒక క్లాసెస్ వింటూ, స్వాధ్యాయం బుక్స్ చదువుతూ, మనకి ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు నిజంగా మనకు తెలియకుండా పాజిటివ్ థాట్ మనలో వస్తుంది, ఓకే అంగీకరిస్తాం, ప్రతి ఒక్క పరిస్థితి మనకి నేర్పించడానికే వచ్చింది. ఇప్పుడు మనం ఉండే పాండమిక్ కరోనా కూడా అంతే. సో కరోనా మనకి నేర్పించడానికి వచ్చింది ఏమి, కొంచెం మనం డిస్టెన్స్ మెయింటెనెన్స్, మళ్ళీ క్లెన్లీనెస్, హ్యాండ్ వాష్ చేసేది, మనం ఏ ఫుడ్ అయినా ముందు బిఫోర్ హ్యాండ్ వాష్, ఆఫ్టర్ హ్యాండ్ వాష్, సో నీట్ గా మనం పరిస్థితులు మన ఒక ప్లేసెస్ ని మనం పెట్టుకోవడం, ఇవన్నీ మనకు నేర్పించడానికి వచ్చింది అంతే కదా మాస్టర్స్. సో తర్వాత మళ్ళీ మనని ఇక్కడ యునైట్ చేయడానికి వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు బిజీ బిజీ లైఫ్, పొద్దున్నే టైం ఉండదు ఫ్యామిలీతో కలిసి ఉండడం, బట్ ఈ పాండమిక్ మనకు నిజంగా ఒక రకంగా మనం అందరినీ ఒక చోటు మనం కలపడానికి ప్రయత్నించింది. సో ఇక్కడ తీసుకుంటే అంత పాజిటివ్ అంటే యాక్సెప్ట్ చేస్తే పాజిటివ్, అన్ని పాజిటివ్ గా కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయకుంటే అబ్బా నేను ఉండలేను, అబ్బా ఈ ఇంట్లో నేను ఉండలేను, నా వల్ల కాదు అంటే అది ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లేదని నరకం అనిపిస్తుంది అనే సిచ్యువేషన్ ని నేను ధ్యానంకి వచ్చినాక అద్భుతంగా దాన్ని అర్థం చేసుకోగలిగాను. సో అలానే జీవితం అనే దాంట్లో అంటేలోనూ యాక్సెప్ట్ చేయాలి. సో అలానే మన శరీరంలో కూడా అన్ని రకాల మార్పులు వస్తాయి. మనం పుట్టిన శరీరం, మనం పుట్టినప్పుడు ఎలా ఉంటామో అట్టనే ఉండం కదా, ప్రతి ఒక్క స్టేజ్ లోనూ మార్పులు అనేది సహజం, వాటిని అంగీకరించాలి. ఏదైనా కానీ ఒకవేళ రోగం వచ్చినా ఏదైనా వస్తే దాన్ని అంగీకరించి సరే అనేసి అంగీకరిస్తూ పోతే ఏ బాధ లేదు. సో ఇక్కడ బాధ కానీ అంటే హెల్ అండ్ హెవెన్ ఆర్ బోత్ ఇన్ అస్ మనలో ఉంది, ఒక్క ఆలోచనలో ఉంది. ఎప్పుడైతే ఓకే ఏమవ్వదు ఏమవుతుంది ఇది నన్ను నేర్చుకోవడానికి అన్నప్పుడు ఇట్ ఇస్ హెవెన్, యూ కెన్ బ్యూటిఫుల్లీ హ్యాండిల్ అండ్ యూ కెన్ మూవ్ ఆన్. బట్ లేదు నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు జరిగింది అలా అంటే అది హెల్, నరకం లాగా ఉంటుంది జీవితం అనేది.
ధ్యానం ద్వారాగా, సచిన సాంగత్యం ద్వారాగా, స్వాధ్యాయం ద్వారాగా తెలుసుకున్నాం మాస్టర్స్. ఏదైతే తెలుసుకున్నానో మీతో అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇలానే గౌతమ బుద్ధుడు అంతే, ఒక దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఎత్తుకుంటా పోయి ఆయన ధ్యాన మార్గాన్ని కనుగొన్నాడు. అదే ఆనాపాన సతి మార్గం, అదే శ్వాస మీద ధ్యాస. మన పత్రి సార్ మనకందరికి ఇచ్చిన శ్వాస మీద ధ్యాస అనే సాధన. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు ఈ యొక్క సాధన చేశారో ఆయన సిద్ధత్వంని బుద్ధత్వంని సంపాదించుకున్నాడు. ఏదైతే సిద్ధత్వం బుద్ధత్వంని సంపాదించుకున్నాడో అదే అందరికీ చెప్పించాలనుకున్నాడు. అదే ధ్యాన మార్గం, అదే ఆనాపాన సతి మార్గము. మరి మన అందరి మార్గము అదే ధ్యాన మార్గం, మన అందరి మార్గము అదే ఆనాపాన సతి మార్గం. మరి ఈ సిద్ధత్వం బుద్ధత్వం మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? పత్రి సార్ ఎంత సులభంగా ఈజీగా మనకి ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏమంటే మన లోపల ఉండే శరీర పదార్థాన్ని వదిలిపెట్టడమే సిద్ధత్వం, ఈ మార్గాన్ని అందరికి చెప్పించడమే బుద్ధత్వం. ఎంత ఈజీగా సింపుల్ గా ఉంది కదా మాస్టర్స్ లాజిక్. నేను ఆత్మ పదార్థం అని తెలుసుకొని ఇతరులకి మీరు కూడా ఆత్మ పదార్థాలే అని అందరికి చెప్పించడమే బుద్ధత్వం. నేను తెలుసుకోవడం సిద్ధత్వం, నేను ఇతరులకి ఆ ఒక చెప్పడం. ఎలా చెప్పిస్తాం వాళ్ళకి ఈ జ్ఞానాన్ని? మనం ఏదైతే తెలుసుకున్నామో వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళకి ఆ ధ్యాన సాధనని నేర్పించడమే బుద్ధత్వం. అందుకే పత్రి సారు ప్రతి ఒక్కరిని కానుక మీరందరూ గౌతమ బుద్ధుడు, పిరమిడ్ మాస్టర్స్ అంత గొప్ప గౌతమ బుద్ధుడు అని ఎప్పుడు అంటుంటారు. ఎంత చక్కగా ఉంది కదా మాస్టర్స్ అంగీకారం అనేది, ఎంత ఈజీగా ఉంది చూడండి. జస్ట్ ఒక అంగీకారం అంటే ఏంటి, ప్రతి ఒక్క దాన్ని అంగీకరించుతూ పోతే లైఫ్ అనేది నువ్వు దాంట్లో హాయిగా జీవించగలుగుతావు. దేన్నైనా పత్రి సారు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పినట్టు నేను విన్నాను. పత్రి సారు ఏమన్నారంటే, మనము ఒక నాలుగు గోడల మధ్యలో ఎవరు లేకున్న దాంట్లో పెట్టినా నువ్వు దాన్ని కూడా హాయిగా యాక్సెప్ట్ చేసి జీవించినప్పుడే అసలైన జ్ఞానం. అది యాక్సెప్టెన్సీ అంటే ఎలాంటి సిచ్యువేషన్ కానీ యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ. పత్రి సార్ ఏమంటారంటే, ఏ ఒక్క పరిస్థితిని మనకి కొత్త పాఠాలు నేర్పించడానికే వస్తాయి, ఆ వాటిని మనము మార్చడానికి, ఆ సిచ్యువేషన్ ని మార్చడానికి ప్రయత్నించకూడదు. వాటిని హ్యాపీగా అంగీకరించి దాన్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో మనము జీవించాలి. ఎవరైతే ఈ కొత్త పరిస్థితుల్ని పాఠాలని అంగీకరిస్తూ ధైర్యంగా ఎదుర్కొంటాడో వాడే అసలైన జ్ఞాని. ఎప్పుడైతే మనము ఈ యొక్క పరిస్థితులన్నీ అంగీకరిస్తామో వాళ్ళే నిజమైన జ్ఞాని. మనం అంగీకరించినప్పుడు అదే మన అజ్ఞానము. సో పత్రి సార్ ఇక్కడ ఏం చెప్తారంటే, ప్రపంచం అంటే మారుతుండే ప్రపంచంలో ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుంటది, అయితే ఆత్మ పదార్థం ఎప్పుడు మారదు. నిత్యం మార్పులో ఉండే ప్రపంచంలో ఉంటూ మార్పు లేని ఆత్మగా మనల్ని మనం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు హాయిగా దుఃఖానికి దూరంగా ఉంటారు. ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానం కలగదో వాళ్ళు దుఃఖంలో జీవిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒకటే, నిత్యం మార్పులో ఉండేది శరీరం, మార్పు లేనిది ఆత్మ పదార్థం. మనం ఆత్మ పదార్థం అని గుర్తించాలి. ఎప్పుడైతే మనం ఆత్మ పదార్థం అని మనం గుర్తించుతామో అప్పుడు మనం హాయిగా చక్కగా ఉంటాం. నేను శరీరం అని మనం భావించినప్పుడు మనకి అన్ని రకాలైన దుఃఖాలు మనము అనుభవిస్తాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా కాన్సెప్ట్ మాస్టర్స్. సో పత్రి సారు ఏం చెప్తారంటే, ఈ సృష్టిలో అన్ని అన్ని అంటే ప్రతి ఒక్క దాంట్లో మార్పు ఉందని మనం ఇంతకు ముందు చెప్పాం. అంటే ప్రకృతిలో మార్పు ఉంటుంది, మన శరీరంలో మార్పు ఉంటుంది, మన మనసులో మార్పు ఉంటుంది, మన బుద్ధిలో మార్పు ఉంటుంది, అంటిలోనూ మార్పు ఉంటుంది. మరి మార్పు లేని ఏంది, ఆత్మ పదార్థం అని. అయితే పత్రి సార్ ఇక్కడ మనకి ఇంకొక లాజిక్ ఏం చెప్తారంటే, ఈ సృష్టిలో మార్పు అనేది సహజం, అయితే ఈ మార్పులో కొత్తదేమీ లేదు. మార్పు లేని దాంట్లో అంటే మన ఆత్మలోనూ కొత్తదేమీ లేదు. ఉన్న కొత్తదంతా ఏంది, కొత్త కొత్త ముఖాలు, కొత్త కొత్త రూపాలు, కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త పరిస్థితులు. కానీ సత్యం అనేది ఒక్కటే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమి అంటే, ఆత్మ పదార్థం ఎప్పటికీ మారదు అనేది సత్యం.
సో ఈ ఒక మనము ఒక ఆత్మ పదార్థమని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మ పదార్థని విస్మరించడమే ప్రపంచికత. ప్రపంచికలు ఎప్పుడు దుఃఖంలో ఉంటారు, ఆధ్యాత్మికులు అన్నింటిలోనూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పరిస్థితిని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. అదే ఆధ్యాత్మికులకి ప్రపంచికులకి తేడా. ఇక్కడ ప్రపంచికులు అంగీకారం ఉండదు, ఆధ్యాత్మికలో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ధైర్యంగా అంగీకరించడం, ఆ అంగీకారంలోనే వాళ్ళ యొక్క జీవితం అనేది అద్భుతంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అన్నమాట. సో అలానే పత్రిసారు ఏం చెప్తున్నారంటే, మార్పు అనేది సహజం, ప్రతి చోటు మార్పు ఉంటుంది, ఆ మార్పు మన మంచికే అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇదంతా మన మంచికే అని మనం తెలుసుకుంటామో, అంతకన్నా గొప్ప జ్ఞానం ఇంకెక్కడా లేదు. అది అందరి మంచి కోసం జరిగింది, మన మంచి కోసమే జరుగుతుండేది, మనం మంచి కోసమే జరగబోయేది, మనం మంచి కోసమే అని తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. ఫలాది మంచిది కాదు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని అనుకోవడమే అజ్ఞానము. సో అన్ని అన్ని పరిస్థితులు అందరి మంచి కోసమే, ఏది మార్పు జరుగుతున్నా అది అందరి మంచి కోసమే అని తెలుసుకోవడమే ఎంతో గొప్ప జ్ఞానం. భూతకాలంలో వర్తమానంలో భవిష్యత్తులో జరిగింది, జరుగుతుండేది, జరగబోయేది అంతా మన మంచి కోసమే అని తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. ఇంతకన్నా గొప్ప జ్ఞానం ఎక్కడా లేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఎంత ఈజీగా మనకి యాక్సెప్టెన్సీ అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం మాస్టర్స్. అంటే యాక్సెప్టెన్సీ అనే తలకే అవును, కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఓకే, ఈరోజు మనం చేయలేకపోతాం, పర్వాలేదు, రేపు మనం చేయలేదంటే పర్వాలేదు, మొన్నాడు ఎల్లుండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎప్పుడు? జస్ట్ ఒక పాజిటివ్ థాట్, ఓకే ఓకే అని మనం అనుకుంటుంటే ఆ క్షణంలో మనకి బాధ కలగచ్చు, ఆ ఇలా అనేసి ఓకే పర్వాలేదు. అయితే దాన్ని మనము సరే అనే ఒక భావనలో అట్లీస్ట్ మనలో ఆ కొంచెం మార్పు, రేపు ఇంకొక కొంచెం మార్పు, ఇంకొక కొంచెం మార్పులో ఖచ్చితంగా ఒక రోజు మనము సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో ఇంతకు ముందు ధ్యానం రాకముందు అలా ఉండేది కాదు, అంటే కూర్చొని ఏడ్చుకుండేదాన్ని, అబ్బా ఫుల్ డే అండ్ రైట్ ఏడ్చుకునే దాన్ని, దాన్ని తలుచుకొని ఏడ్చుకుంటూ దానికన్నా ఇప్పుడు బెటర్, ఓకే సరే ఒక కొంచెంసేపు బాధ కలుగుతుంది, బాధపడడం సరే అని అట్లీస్ట్ ఆ యాక్సెప్టెన్సీ, చిన్న చిన్నగా వచ్చే యాక్సెప్టెన్సీని ఒకరోజు సాధన వల్ల, ఏదైనా దీంట్లో సాధన వల్లే ఈ యొక్క జ్ఞానం అంతా మనం ఆత్మ పదార్థము ఇవన్నీ మనకి ఎలా వస్తుంది, సాధన వల్లే. అంటే ధ్యాన సాధన వల్లే ఏదైనా మనము ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అందుకే మనం నిత్యం ధ్యాన సాధనలోనే ఉండాలి. మళ్ళీ ఈ జ్ఞానాన్ని మనం అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి, పునఃస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇవి అప్పుడప్పుడు మనం పునఃస్మరణ చేసుకుంటుంటే మనలో ఖచ్చితంగా ఒకరోజు ఆ మార్పు అనేది, ఆ అంగీకరించడం అనేది మనకి తెలియకుండానే మనకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఓకే ఇప్పుడు పర్వాలేదు, నాలో కొంచెం మార్పు వచ్చింది, నేను హ్యాండిల్ నేను ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తున్నా అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ధ్యానం కంపల్సరీ. ధ్యాన సాధన ద్వారా కానీ మనం ఎప్పుడైతే ధ్యానం నిరంతరంగా చేసుకుంటూ సాధన చేసుకుంటూ పోతామో ఖచ్చితంగా మనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మనలో మార్పు అనేది 100% వచ్చే వస్తుంది. సో ఇక్కడ మనము నిన్నట్లాగానే మాస్టర్స్ మనం ధ్యాన సాధన ధ్యానాన్ని చేద్దాం. ఓకే, మనకి చెప్పినట్టే మనము కాళ్ళని క్రాస్ చేసుకుంటూ, అంటే మీకు కంఫర్టబుల్ ప్లేస్ ని మీరు ఎంచుకోవచ్చు, ఏ ప్లేస్ మీకు కంఫర్టబుల్ అనిపిస్తుందో అక్కడ ఎంచుకొని కంఫర్టబుల్ పొజిషన్, మీరు కింద నేల పైన కూర్చున్న పని అయితే పద్మాసనంలో కూర్చోండి, చైర్ పైన కూర్చుండే పని అయితే చైర్ పైన సోఫా పైన కంఫర్టబుల్ ప్లేస్ ని ఎంచుకొని కాళ్ళని క్రాస్ చేసుకొని మీ ఫింగర్స్ ని హ్యాండ్స్ ఒక ఫింగర్స్ ని క్రాస్ చేసుకొని మీ ఒళ్ళో పెట్టుకొని నిదానంగా కళ్ళు మూస్తూ మన శ్వాసని ఏమి జోరుగా బీచాలి అలా ఏం లేదు,
సహజమైన ఒక శ్వాసని మనం గమనిస్తూ వెళ్ళడమే. ఈ గమనించేటప్పుడు మనకి రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలతో మనం పని లేదు మాస్టర్స్. ఎందుకు అంటే మనం ఆత్మ పదార్థం. సో ఆ ఒక ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, వాటి పాటికి అవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. వెళ్ళని మనకి వాటితో ఏ ఒక పని లేదు. మన జాస్ అంతా మన శ్వాస పైన, జస్ట్ శ్వాస పైన మనం గమనం పెడుతూ వెళ్తాం. సో ఈ యొక్క సాధన అనేది మనం నిరంతరంగా చేయాలి. మన వయసు ఎంత ఉంటుందో అంత సాధన అయితే కంపల్సరీ కానీ కావాలి. మనకి ఏదైనా మన జీవితంలో ఏది జరుగుతున్నా అది మన ఒక దీని వల్లే జరుగుతుంది అన్నమాట. అంటే మన గత జన్మ ఒక పాప కర్మాలకి, అంటే గత జన్మ ఒక కర్మ అనుసారమే ఈ జన్మలో ఏది జరిగినా. అంటే మనకి ఒకవేళ ఏదైనా, అంటే గత జన్మ ఒక పాప కర్మలే, ఈ జన్మకి మనకి కష్టాలైనా దుఃఖాలైనా అనారోగ్యమైనా ఏదైనా. సో ప్రతిసారి ఎప్పుడు ఏమంటారంటే చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద రోగాలు అని. సో మన ఒక శరీరంలో ఏదైనా రోగం అయితే మనము మన వయసుకి తగినట్టు కాకుండా ఎక్కువ శాతం ధ్యానం చేయాలి, ఎక్కువ సాధన చేయాలి. ఎక్కువ సాధన మనం చేస్తే అన్ని వాటిని మనము తొలగించుకోగలుగుతాము. ఈ ధ్యానం వల్ల వాటిని మూలాలకి వెళ్ళి, ఆ ఒక నాడీ శోధన జరిగినప్పుడు వాటి మూలాలకి వెళ్ళి వాటిని, ఆ ఒక రోగంని, ఆ జడాన్ని తీసేయగలుగుతాము. సో మనకి ధ్యాన సాధన ద్వారా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. బట్ అది పాసిబుల్ అనేది మన పైన డిపెండ్ అవుతుంది. ఎన్ని అవర్స్ ఎన్ని గంటలు మనం చేస్తున్నామో. ఏదో 10 నిమిషాలు కూర్చొని నాలో మార్పు రాలేదు అంటే అది కుదరదు. సాధన మనం గంటలు సాధన చేయవలసిందే. నార్మల్ గా ఓకే, హ్యాపీగా ఈజీ గోయింగ్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం అన్నప్పుడు హ్యాపీగా మనము మన వయసుకు తగినట్టు చేసుకుంటూ వెళితే కంఫర్టబుల్ గా మనము వెళ్ళగలుగుతాము. సో మాస్టర్స్, మనం అందరము ఇప్పుడు ధ్యానాన్ని చేస్తాం మాస్టర్స్. సో మీరు హ్యాపీగా మీ మీ ప్లేసెస్, మీ కంఫర్టబుల్ ప్లేసెస్ ని మీరు కూర్చోండి. కాళ్ళని క్రాస్ చేసుకోండి. మీ చేతి వేళ్ళని జోడించుకొని మీ ఒడిలో పెట్టుకోండి. నిదానంగా కళ్ళు మూసుకొని మన శ్వాసని మనం గమనిస్తాం మాస్టర్స్. మన శ్వాసని, ఈ ఉశ్వాస నిశ్వాసని మనం గమనిస్తాం మాస్టర్స్. మన ఎరుకంతా మన శ్వాస పైన ఉంచుకుందాం మాస్టర్స్. Thank you.
మన సహజమైన శ్వాసను మనం గమనిస్తాం ఫ్రెండ్స్. రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అయితే తిరిగి మన గమనం శ్వాస పైనే ఉంచుకుందాం. Thank you.
శ్వాస పైన ఉంచుతాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మన కన్నులంతా శ్వాసపైన ఉంచుకున్న మాస్టర్స్, శ్వాసకు అనుసంధానమే ఉంది.
మీ శ్వాస మనం గమనిస్తాం. Thank you.
మాస్టర్స్ లాస్ట్ 5 మినిట్స్. మాస్టర్స్ మన శ్వాసకు మనం Ten,
9 8 7 6 5 4 3 2 1 0 నిదానంగా మన చేతులు దేవుని విడదీసుకొని వాటిని రబ్ చేసుకున్నాం మాస్టర్స్. మన కళ్ళు రెప్పలపై ఉంచుకున్నాం మాస్టర్స్. నిదానంగా చేతులని మన ముఖం ఎదురుకి తెచ్చుకుంటూ స్లోగా కళ్ళు తెరుస్తూ మన అరచేయని చిరునవ్వుతో చూసుకున్నాం. మనం ఎంతో అద్భుతమైన ఈ యొక్క ధ్యానానికి చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. సో మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, పద్మి మేడంకి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన పేరెంట్స్ కి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మన జీవితంలో ఎందరో మాస్టర్స్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎందరో మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మన లోపల ఉండే ఈ దివ్యాత్మానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాగే ఇంతసేపు మనకి ధ్యానానికి అనుకూల చేసిన మన శరీరానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. అలానే పిరమిడ్ కాల్ సర్వీస్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యొక్క ధ్యానాన్ని వీక్షించిన, ధ్యానాన్ని చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుజాత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా అందరి చేత ఈ రోజు ధ్యానం చేయించారు. ఒక చక్కటి అద్భుతమైన కాన్సెప్ట్ తో మరి చక్కటి గైడెడ్ మెడిటేషన్ నిర్వహించారు. మా అందరికీ కూడా ఎంతో అద్భుతంగా అనిపించింది. నిజంగా మేడం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మరి ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా మాస్టర్స్ ఎవరైతే అందరూ ఈ సెషన్ లో పాల్గొని రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.